हेलो माय डियर लवली फ्रेंड्स, वेलकम टू द मेंस फैशन सूरज स्किन केयर यूट्यूब चैनल। सो मी ओवरऑल लुक अट्रैक्टिव उंडाले अंटे फर्स्ट मी फेस अनेदी अट्रैक्टिव गा उंडाले। सो मरी मी फेस ए विधंगा अट्रैक्टिव गा उंडाले, सो ई वीडियो लो मनम तेलुसुकुंदाम 7 वेज टू गेट अट्रैक्टिव फेस। सो मीरु ब्लैक गा उन्ना, वैट गा उन्ना, चामंचाय गा उन्ना, नेनु चेप्पे ई टिप्स गनुक मीरु फॉलो अय्यारंटे डेफिनेट गा मी फेस अनेदी मंचि अट्रैक्टिव गा, मंचि हैंडसम गा कनिपिस्तारु। सो मरी आ टिप्स एंटो टाइम वेस्ट चेयकुंडा रन ई वीडियो लो मनम तेलुसुकुंदाम। टिप नंबर 1, मेंटेन योर लिप्स। सो मन लिप्स नि मनम मेंटेन चेयडम చాలా అవసరం మన ఫేస్ అనేది మంచిగా అట్రాక్టివ్ గా కనిపించాలంటే। సో సపోజ్ మీరు గనక ఒక పింక్ లిప్స్ ఉన్న అబ్బాయిని ఒక సైడ్ అండ్ డార్క్ లిప్స్ ఉన్న అబ్బాయిని ఒక సైడ్ పెట్టారంటే ఇద్దరిలో ఎవరు ఎక్కువగా అట్రాక్టివ్ గా కనిపిస్తారు? సో ఆబ్వియస్లీ పింక్ లిప్స్ ఉన్న అబ్బాయి ఎక్కువగా అట్రాక్టివ్ గా కనిపిస్తారు। సో అందుకోసం మన లిప్స్ అనేవి మనం మెయింటైన్ చేయడం చాలా అవసరం। అండ్ ఎప్పుడైనా ఒక అమ్మాయి మీ దగ్గరికి వచ్చి మాట్లాడేటప్పుడు తన డైరెక్ట్ గా మీకు ఐ కాంటాక్ట్ అనేది అవ్వదు, ఫస్ట్ మీ ఫేస్ ని చూసి మాట్లాడుతుంది, సో మీ లిప్స్ ని చూసి మాట్లాడుతుంది। సో అందుకోసం మీ లిప్స్ ని మీరు మెయింటైన్ చేసుకోవడం చాలా అవసరం। సో మీ ఫేస్ అట్రాక్టివ్ గా కనిపించాలంటే మీ లిప్స్ ని మీరు పింక్ గా చేసుకోవడం చాలా అవసరం। సో మీ లిప్స్ ని మంచిగా గులాబీ రంగులో చేసుకోవాలంటే నా దగ్గర ఒక టిప్ ఉంది। సో దాని కోసం మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఒక వాజిలిన్ తీసుకోవచ్చు అండ్ ఒక అలోవెరా జెల్ తీసుకోండి। ఆ వాజిలిన్ డబ్బాలో ఒక అలోవెరా జెల్ వేసుకోండి అండ్ దాన్ని మీ లిప్స్ పైన అప్లై చేసుకోండి। సో ఇలా మీరు 2 అవర్స్ కు ఒకసారి అప్లై చేసుకున్నారంటే మీ లిప్స్ అనేవి మంచి పింక్ గా సాఫ్ట్ గా తయారైపోతాయి అండ్ మీ లిప్స్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అనేవి పూర్తిగా రిమూవ్ అయిపోయి మీ ఫేస్ అనేది మంచి అట్రాక్టివ్ గా కనిపిస్తుంది। సో మీ లిప్స్ ని ఫస్ట్ మీరు మెయింటైన్ చేసుకోవడం చాలా అవసరం। నెక్స్ట్ టిప్ నెంబర్ 2, మెయింటైన్ యువర్ స్కిన్ కేర్ రొటీన్। సో చాలా మంది టీనేజర్స్ అండ్ అడల్ట్స్ ఈ మిస్టేక్ అనేది చేస్తూ ఉంటారు, ఒక ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫాలో అవరు। సో మీరు మీ ఫేస్ అట్రాక్టివ్ గా కనిపించాలంటే మీరు ఒక ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫాలో అవ్వాలి। సో నేను ఇక్కడ మీకు ఒక సింపుల్ స్కిన్ కేర్ రొటీన్ అనేది చెప్తాను। సో అదే సిటిఎం ప్రాసెస్, అంటే ఏంటంటే క్లిన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ ఫేస్ ని మంచిగా క్లీన్ చేసుకోవాలంటే ఒక మంచి ఫేస్ వాష్ తో మీ ఫేస్ ని వాష్ చేసుకోవాలి। వాష్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మీరు టోనింగ్ అనేది చేసుకోవాలి। సో టోనింగ్ అంటే మీరు సింపుల్ ఏదైనా ఒక టోనర్ తీసుకోవచ్చు లేదా ఒక రోజ్ వాటర్ తీసుకుని మీ ఫేస్ ని మంచిగా టోన్ చేసుకోవాలి ఈ విధంగా। అండ్ నెక్స్ట్ టోనింగ్ అయిపోయిన తర్వాత మీరు మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి। సో మీ ఫేస్ కి మంచిగా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి। సో ఈ విధంగా ఈ సిటిఎం ప్రాసెస్ ని గనుక మీరు ఫాలో అయ్యారంటే మీ ఫేస్ అనేది మంచి అట్రాక్టివ్ గా, మంచి హ్యాండ్సమ్ గా కనిపిస్తారు। సో ఈ స్కిన్ కేర్ రొటీన్ ని డెఫినెట్ గా ఫాలో అవ్వండి। నెక్స్ట్ టిప్ నెంబర్ 3, మెయింటైన్ ఏ ప్రాపర్ హెయిర్ స్టైల్। సో ఒక ప్రాపర్ హెయిర్ స్టైల్ మీ ఫేస్ ని మంచి అట్రాక్టివ్ గా చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది। సో చాలా మంది ఏంటంటే హెయిర్ అనేది మంచిగా పెరుగుతుంది కానీ ఆ హెయిర్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేసుకోరు, ఒక ప్రాపర్ హెయిర్ కట్ అనేది చేసుకోరు। సో లాంగ్ గా పెరుగుతుందంటే అలాగే పెంచుతారు, షార్ట్ గా ఉందంటే అలాగే ఉంచేస్తారు। సో అలా కాదు గైస్, మీ ఫేస్ టైప్ బట్టి మీరు ఒక మంచి హెయిర్ స్టైల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి। సో ఫస్ట్ మీ ఫేస్ టైప్ ఏంటో మీరు తెలుసుకోవాలి। సో ఫేస్ టైప్ ఏ విధంగా తెలుసుకోవాలి నాలి చాలా వీడియోస్ చేశాను, సో ఆ వీడియో ఒక లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, సో అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు। సో మీ ఫేస్ ని ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలని వీడియో చేశాను, సో డెఫినెట్ గా చూడండి। సో మీ ఫేస్ టైప్ తెలిసిన తర్వాత మీరు గూగుల్లో కనుక సెర్చ్ చేశారంటే మీ ఫేస్ టైప్ బట్టి చాలా హెయిర్ స్టైల్స్ అనేవి వస్తాయి। సో ఆ హెయిర్ స్టైల్ సెలెక్ట్ చేసుకుని మీరు సెలూన్ లోకి వెళ్ళి చెప్పారంటే ఆ విధంగా మీకు హెయిర్ స్టైల్ అనేది చేస్తారు। సో ఆ విధంగా మీ ఫేస్ అనేది మంచి అట్రాక్టివ్ గా కనిపిస్తుంది। సో ఒకవేళ మీకు గనక మీ ఫేస్ టైప్ బట్టి ఒక మంచి హెయిర్ స్టైల్ ఒక వీడియో కావాలనుకుంటే డెఫినెట్ గా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, దాని మీద నేను ఒక డెడికేటెడ్ వీడియో అనేది డెఫినెట్ గా చేస్తాను। సో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి। సో ఈ విధంగా మీరు గనక ఒక ప్రాపర్ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసుకున్నారంటే మీ ఫేస్ అనేది చాలా సెక్సీగా కనిపిస్తుంది। నెక్స్ట్ టిప్ నెంబర్ 4, రిమూవ్ అన్వాంటెడ్ హెయిర్ ఫ్రమ్ యువర్ ఫేస్. సో చాలా మంది ఫేస్ కి ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ అనేది పెరిగిపోతుంది, అంటే ఏంటంటే చెవుల దగ్గర చాలా హెయిర్ అనేది వచ్చేస్తుంది, ముక్కులోంచి చాలా హెయిర్ అనేది వచ్చేస్తుంటుంది అండ్ అదే విధంగా ఐబ్రోస్ అనేవి బాగా థిక్ గా అయిపోతూ ఉంటాయి, అక్కడక్కడ హెయిర్ అనేది పెరిగిపోతుంటుంది। సో అలాంటి ఉన్న హెయిర్ ని మీరు డెఫినెట్ గా రిమూవ్ చేసుకోవాలి ఒకవేళ మీ ఫేస్ మంచి గ్లోగా ప్రొఫెషనల్ గా కనిపించాలి అంటే। సో వాటిని రిమూవ్ చేసుకోవడానికి మీరు కావాలనుకుంటే ఇలాంటి సిజర్ అనేది దొరుకుతుంది, 20 రూపీస్ 30 రూపీస్ లో మీకు ఈజీగా దొరికేస్తుంది। సో మీరు ఏం చేయాలంటే ఎక్కడైతే మీ నోస్ లో ఎక్స్ట్రా హెయిర్ ఉందో ఆ నోస్ హెయిర్ ని మీరు రిమూవ్ చేసుకోవాలి అండ్ అదే విధంగా మీ ఐబ్రోస్ ఒకవేళ థిక్ గా అయిపోతే ఎక్కడైతే మీకు ఎక్స్ట్రా హెయిర్ ఉందో ఆ హెయిర్ ని మీరు రిమూవ్ చేసుకోవాలి అండ్ ఇయర్స్ కి చాలా మందికి హెయిర్ అనేది పెరిగిపోతుంది, సో ఆ హెయిర్ ని మీరు రిమూవ్ చేసేసుకోవాలి। సో ఇలా చేయడం వల్ల మీ ఫేస్ అనేది మంచి అట్రాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది అండ్ అంత ఆక్వర్డ్ గా కనిపించదు। సో చాలా మంది ఈ మిస్టేక్ చేస్తూ ఉంటారు, డెఫినెట్ గా వీటిని మీరు రిమూవ్ చేసుకుంటూ ఉండాలి ఒకవేళ మీ ఫేస్ కనుక మంచి అట్రాక్టివ్ గా కనిపించాలి అనుకుంటే। నెక్స్ట్ టిప్ నెంబర్ 5, ఎక్స్ఫోలియేట్ యువర్ స్కిన్। సో వీక్లీ ఒకసారి మీ ఫేస్ ని మీరు ఎక్స్ఫోలియేట్ చేసుకుంటూ ఉండాలి, అంటే స్క్రబ్బింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి। సో స్క్రబ్బింగ్ చేయడం వల్ల మన ఫేస్ కి వచ్చే ఉపయోగాలు ఏంటంటే ఈ పోర్స్ లోపల చాలా పొల్యూషన్, డర్ట్, బ్యాక్టీరియా అనేది ఉంటుంది అండ్ అదే విధంగా మీ ఫేస్ మీద చాలా డెడ్ స్కిన్ సెల్స్ అనేవి పట్టేస్తూ ఉంటాయి। సో మీరు ఎంత ఫేస్ వాష్ చేసుకున్నా, ఎంత మాయిశ్చరైజ్ చేసుకున్నా మీ ఫేస్ మీద చాలా డెడ్ స్కిన్ సెల్స్ అనేవి ఉంటాయి। సో వాటిని రిమూవ్ చేసుకోవడానికి మీరు స్క్రబ్బింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి। సో స్క్రబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ పోర్స్ లోపల ఉన్న పొల్యూషన్, డర్ట్, బ్యాక్టీరియా అనేది పూర్తిగా రిమూవ్ అయిపోతుంది అండ్ మీకు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ లాంటివి ఉన్న వాటిని కూడా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ మీ ఫేస్ కి ఒక మంచి గ్లో ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది। సో ఏ స్కిన్ టైప్ వాళ్ళన్నా, ఏ ఏజ్ టైప్ వాళ్ళు ఉన్నా వాళ్ళు స్క్రబ్బింగ్ ఖచ్చితంగా వీక్ కి ఒకసారి లేదా వీక్ కి 2 టైమ్స్ డెఫినెట్ గా చేసుకోవాలి। సో మీరు ఏం చేయాలంటే కొంచెం స్క్రబ్ తీసుకోవాలి, మీ ఫేస్ మీద అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకున్న తర్వాత ఒక
5 మినిట్స్ వరకు మీరు ఏం చేయాలంటే స్క్రబ్బింగ్ చేసుకోవాలి ఈ విధంగా సర్క్యులర్ మోషన్ చేసుకోవాలి సర్క్యులర్ మోషన్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వదిలేసి నార్మల్ వాటర్ తో వాష్ చేసుకోండి సో ఈ విధంగా గనుక చేశారంటే మీ ఫేస్ అనేది చాలా గ్లోగా చాలా హెల్తీగా కనిపిస్తుంది నెక్స్ట్ టిప్ నంబర్ 6 డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్ సో వాటర్ ఎక్కువగా తాగడానికి మన ఫేస్ గ్లోగా ఉండడానికి కనెక్షన్ ఏంటంటే చాలా ఎక్కువగా కనెక్షన్ ఉంది ఎందుకంటే మన బాడీలో గనుక ఎక్కువ వాటర్ వెళ్ళిందంటే మన బాడీ మంచి హైడ్రేటెడ్ గా ఉంటుంది అండ్ బాడీ ఒక్కసారి హైడ్రేటెడ్ గా ఉందంటే మన బాడీ హెల్తీగా ఉంటుంది అండ్ అది డైరెక్ట్ గా మన ఫేస్ కి చూపిస్తుంది సో ఎక్కువగా వాటర్ తాగడం వల్ల మన ఫేస్ అనేది మంచి గ్లోగా మంచి హెల్తీగా కనిపిస్తుంటుంది సో అందుకోసం మీరు ఏంటంటే ప్రతి 1 అవర్ కు ఒకసారి 250 ml ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి సో మీరు ఏం చేయాలంటే మీ ఫోన్ లో ఒక నోటిఫికేషన్ అనేది పెట్టేసుకోండి ఒక అలారం పెట్టేసుకోండి ఎవరీ 1 అవర్ కు ఒకసారి నేను వాటర్ తాగాలని సో ఖచ్చితంగా మీరు గనుక వాటర్ తీసుకున్నారంటే మీ ఫేస్ మంచి గ్లోగా మంచి హెల్తీగా డెఫినెట్ గా కనిపిస్తుంది ఇది ఒక నేచురల్ రెమెడీ సో చాలా మంది డాక్టర్స్ మీకు ఇదే రికమెండ్ చేస్తారని చాలా మంది పెద్దలు కూడా మీకు ఇదే చెప్తూ ఉంటారు ఎక్కువగా వాటర్ తాగాలని సో మీ స్కిన్ గ్లోగా ఉండాలి మీ ఫేస్ మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి పింపుల్స్ డార్క్ స్పాట్స్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మీరు వాటర్ ఖచ్చితంగా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అది మన బాడీని హైడ్రేటెడ్ గా హెల్తీగా చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ మీ ఫేస్ ని కూడా మంచి గ్లోగా చేయడానికి హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ టిప్ నెంబర్ 7 డూ డైలీ వర్కౌట్స్ సో వర్కౌట్ ఎక్కువగా చేయడం వల్ల కూడా మన ఫేస్ అనేది మంచి గ్లోగా అట్రాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది సో మీరు ఒక స్పోర్ట్స్ మెన్ గానీ ఒక అథ్లెటిక్ గానీ మీరు చూసినట్లయితే వాళ్ళ ఫేస్ అనేది చూడండి మీరు మంచి గ్లోగా ఉంటుంది సపోజ్ మీరు విరాట్ కోహ్లీని తీసుకోండి కేఎల్ రాహుల్ ని ఎవరైనా సరే లేదా హార్దిక్ పాండ్యాని తీసుకోండి కానీ చాలా అట్రాక్టివ్ గా చాలా ఫేస్ అనేది మంచి గ్లోగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా వర్కౌట్స్ అనేది చేస్తుంటారు సో వర్కౌట్ చేయడం వల్ల డైరెక్ట్ గా మన బాడీలో ఆక్సిజన్ లెవెల్ అనేది ఎక్కువగా పెరుగుతుంది అండ్ అది మీ ఫేస్ ని మంచి అట్రాక్టివ్ గా చేయడానికి హెల్ప్ చేస్తుంది మీ ఫేస్ ని ఒక మంచి షేప్ లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది అండ్ అదే విధంగా మీ ఫేస్ ని ఒక మంచి గ్లో మంచి అందాన్ని ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది నేచురల్ గా సో అందుకోసం మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ వర్కౌట్ చేసుకోవాలి జిమ్ కు వెళ్ళండి ప్రాబ్లం లేదు లేదంటే కార్డియో ఎక్సర్సైజ్ లాంటివి సైక్లింగ్ లాంటివి స్పోర్ట్స్ లాంటివి ఆడొచ్చు దాని వల్ల ఏంటంటే మీ ఫేస్ అనేది మంచి గ్లోగా అట్రాక్టివ్ గా హ్యాండ్సమ్ గా చేయడానికి హెల్ప్ చేస్తుంది సో ఈ రోజు నుంచి ఒకవేళ మీరు కనుక బద్దగిస్తే ఖచ్చితంగా మీరు మార్నింగ్ 6 o'clock లెగిసి బయటికి వెళ్ళి వర్కౌట్ చేశారంటే విత్ ఇన్ 1 month లో మీరు చూస్తారు మీ ఫేస్ అనేది మంచి గ్లోగా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇవి ఒక 7 ways టు గెట్ అట్రాక్టివ్ ఫేస్ సో ఈ టిప్స్ ని కనుక మీరు ఫాలో అయ్యారంటే డెఫినెట్ గా మీ ఫేస్ అనేది మంచి గ్లోగా అందంగా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది సో ఈ రోజు నుంచే వీటిని ఫాలో అవడం స్టార్ట్ అవ్వండి ఒకవేళ మీ ఫేస్ మంచి గ్లోగా కనిపించాలి అనుకుంటే సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఉపయోగపడింది అనుకుంటున్నాను సో వీడియో కనుక ఉపయోగపడినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట బటన్ కూడా కొట్టండి అప్పుడే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అప్పటివరకు స్టైలిష్ గా ఉండండి సేఫ్ గా ఉండండి